నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. గత 18 సంవత్సరాలుగా మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ రంగాలలో నెంబర్ వన్గా పేరుగాంచిన సంస్థ సనే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ విలువలతో కూడిన విద్యను అందించడమే కాశయంగా ఉన్నత విద్య, సమాజం పట్ల చక్కటి అవగాహన, విద్యార్థులను ఉన్నత ఉద్యోగుల తీర్చిదిద్దాలన్న తపన సనే ఇంటర్నేషనల్ది ప్రగతి బాటలో నడిపిస్తున్నాయి. దేశంలో ప్రముఖ 5-స్టార్ హోటల్స్, మల్టీనేషనల్ కంపెనీలతో పాటు విదేశాల్లో సైతం కొన్ని వేల మంది విద్యార్థులకు ప్లేస్మెంట్ ఇచ్చిన ఘనత సన్ ఇంటర్నేషనల్కే దక్కింది. సన్ ఇంటర్నేషనల్ ఆఫర్ చేసే మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంల ప్రత్యేకతలు, వాటి వల్ల భవిష్యత్తు ఉపయోగాలు మనతో చర్చించడానికి సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ శ్రీకాంత్ జాస్తి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసు. ఓకే, గత 18 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం, సన్ ఇంటర్నేషనల్ అనేది కొన్ని కోర్సులు ఎంతో మందికి అందిస్తుంది. మరి ప్రస్తుతం చూసుకుంటే ఏ ఏ కోర్సులు అందిస్తుంది స్టూడెంట్స్? సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం 3 బ్రాంచెస్ ఉన్నాయండి. విశాఖపట్నంలో 2 బ్రాంచెస్ ఉన్నాయి. ద్వారకానగర్ మెయిన్ రోడ్లో ఒక మెయిన్ క్యాంపస్ ఉంది. అలాగే ద్వారకా సాగర్ నగర్ బీచ్ రోడ్లో ఒక క్యాంపస్ ఉందండి, బీచ్ క్యాంపస్ అంటాం అన్నమాట దాన్ని. తర్వాత అలాగే హైదరాబాద్ రామ్నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఒక క్యాంపస్ ఉందండి. ఈ క్యాంపస్ అన్నింటిలో కూడా మేము డిగ్రీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ ప్రోగ్రాము, అలాగే మేనేజ్మెంట్లో బీబీఏ డిగ్రీ ప్రోగ్రాము, అలాగే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకి బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిగ్రీ ప్రోగ్రామ్, అలాగే చాలామంది పిల్లలకు కూడా చాలా అంటే ఇవాళ రోజున అవేర్నెస్ పెరుగుతుందండి. అంటే 8th క్లాస్, 9th క్లాస్ నుంచి వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్లో ఉద్యోగాలు ఎలా ఉంటున్నాయి, ఏంటి ఉద్యోగాలు ఎలా రావాలి అంటే కనుక హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఎలా ఉద్యోగాలు వస్తాయి అనేది వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. కాబట్టి 10th పాస్ అయిన పిల్లలు కూడా చాలామంది వాళ్ళ రోజున మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు, 10th పాస్ అవ్వగానే కూడా హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవ్వచ్చు అని. సో అలాంటి పిల్లలకి మనం చెప్పేది ఏంటంటే ఇంటర్మీడియట్లో కూడా హోటల్ మేనేజ్మెంట్ ఉందండి, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ఎలాగో, అలాగే ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా హోటల్ మేనేజ్మెంట్ చేసి దాంతో ఆపకూడదండి చదువు, దాని తర్వాత కూడా డిగ్రీ కంటిన్యూ చేయాలి. సో 2+3 టోటల్గా 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటారు. కానీ స్టూడెంట్ కరికులం ప్రకారం 5 ఇయర్స్ చదవక్కర్లేదండి, 4 ఇయర్స్ మాత్రమే కాలేజ్కి వచ్చి చదువుకోవాలి. 1 ఇయర్ కంప్లీట్గా ట్రైనింగ్లో ఉంటాడు, 5-స్టార్ హోటల్లో కానీ, 5-స్టార్ డిలక్స్ హోటల్లో కానీ. ఆ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఫుడ్ అండ్ అకామిడేషన్ హోటల్లో ఇస్తారు, ప్లస్ స్టైఫండ్ కూడా ఇస్తారు. స్టూడెంట్స్ కూడా 4 ఇయర్స్కి మాత్రమే ఫీజెస్ కడతారండి. సో 10th తర్వాత అయిపోయిన పిల్లలు ఈ కోర్స్ చదవచ్చు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు డిగ్రీ ప్రోగ్రామ్స్ అంటే 12th పాస్ అయిన వాళ్ళు కానీ, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కానీ డిగ్రీ ప్రోగ్రామ్స్, బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అనే ప్రోగ్రామ్ కానీ, లేకపోతే బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ, లేదంటే కనుక బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కానీ, ఈ 3 డిగ్రీ ప్రోగ్రామ్స్లో 1 డిగ్రీ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. అలాగే మాస్టర్స్ లెవెల్స్లో వచ్చేపాటికి ఎంబీఏ ఉందండి, జనరల్ ఎంబీఏ, ఏంటంటే ఫైనాన్స్, హెచ్ఆర్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఈ స్పెషలైజేషన్స్లో ఏదైనా స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఎంబీఏలో కూడా హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం ప్రోగ్రామ్ కూడా ఉంది. ఈ ప్రోగ్రామ్ కూడా చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ఇంజనీరింగ్ అయిపోయిన పిల్లలు చాలామంది దీనికోసం వస్తున్నారనమాట. ఎందుకంటే ఇంజనీరింగ్ చదివిన పిల్లలకి చాలామందికి విదేశాలకు వెళ్ళాలని ఒక ఆశ ఉంటుంది, అక్కడికి వెళ్ళి బాగా సెటిల్ అవ్వాలని ఒక కోరుకుంటుంది అనమాట. హోటల్ మేనేజ్మెంట్ చదివితే తొందరగా విదేశాల్లో ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ రోజున ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు కూడా ఎంబీఏలో హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారనమాట. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉందండి, ఇది 1.5 ఇయర్ ప్రోగ్రాము. అలాగే ప్రొడక్షన్ అంటే ఓన్లీ కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి 1.5 ఇయర్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్ అంటే కల్నరీ ఆర్ట్స్ ప్రోగ్రామ్ కూడా ఉందండి. ఈ ప్రోగ్రామ్ కూడా మనం ఆఫర్ చేయడం జరుగుతుంది 3 క్యాంపసెస్లో కూడా. ఎక్కడైనా కానీ పిల్లలు అడ్మిషన్ తీసుకోవాలంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కౌన్సిలింగ్ తీసుకుని ఆన్లైన్ అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, మనకి ఫస్ట్ కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు తురి నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, మీరు ఏ కోర్సు గురించి అడగాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్ గారు. అదే బిహెచ్ఎం గురించి వర్క్ మేనేజ్మెంట్ కోర్సు ఇంటర్ పాస్ అయ్యారండి మా తమ్ముడు. ఓకే అండి, దాని గురించి వర్క్ మేనేజ్మెంట్ కోర్సు గురించి చెప్తారమ్మా. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన పిల్లలు విశాఖపట్నంలో కానీ హైదరాబాద్లో కానీ బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అనే ప్రోగ్రామ్ జాయిన్ అవ్వచ్చండి. ఇది 3 సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రాము, బీఏ, బీకామ్, బీఎస్సీ ఇలా ఎలాంటి డిగ్రీయో ఇది కూడా అలాంటి డిగ్రీ ప్రోగ్రామే. కాకపోతే ఇది ప్రొఫెషనల్ డిగ్రీ ప్రోగ్రామ్ కాబట్టి ఇది దీంట్లో ఇంకొంచెం ఎక్కువ కష్టపడి చదవాల్సి వస్తుంది. ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి, రెగ్యులర్గా కాలేజ్కి రావాల్సి వస్తుందండి. అంటే 85% మినిమం అటెండెన్స్ ఉంటే కానీ ఇలాంటి ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయటం అవదనమాట. సో అందుకని మేము ముందుగా ఏంటంటే పిల్లలు బాగా కష్టపడే గుణం ఉందా లేదా, మంచి ఫైర్ ఉందా లేదా, జీవితంలో బాగా సెటిల్ అవ్వాలని చెప్పి కోరిక ఉందా లేదా అనేది మేము ముందు చెక్ చేస్తాం. హోటల్ మేనేజ్మెంట్ చేయడం చాలామంది ఏం చెప్తారంటే చాలా ఈజీగా పాస్ అయిపోవచ్చు అంటారు. నిజంగానే చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు అండి, కానీ పాస్ అయ్యి ఓన్లీ హోటల్లో జాబ్ వచ్చినంత మాత్రాన అక్కడ సక్సెస్ఫుల్ అవుతాడని లేదు. ఎందుకంటే ప్రాక్టికల్స్ ఎక్కువ నేర్చుకుంటే కానీ, అంటే రెగ్యులర్గా కాలేజ్కి వచ్చి బాగా కష్టపడే పిల్లలు మాత్రమే ఆ ప్రాక్టికల్స్ బాగా నేర్చుకుంటారు. అప్పుడే వాళ్ళు ఉద్యోగం వచ్చినాక వాళ్ళు అక్కడ సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు.
అనమాట. అప్పుడే వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, వాళ్ళ శాలరీ హైక్స్ వస్తాయి అనమాట. అందుకని 3 సంవత్సరాలు కూడా చాలా బాగా కష్టపడాలండి. మన కరికులం ప్రకారం ఏంటంటే బాబుకి మనం థియరీ క్లాసెస్ మనం ఇక్కడ కాలేజీలోనే చెప్తాం, ప్రాక్టికల్స్ చెప్తాం, అలాగే ఈవినింగ్ సెకండ్ సెమిస్టర్ నుంచి ఈవినింగ్ 3 to 4 అవర్స్ లోకల్లో ఉన్న హోటల్స్లో కానీ క్లబ్స్లో కానీ మనం వర్క్ కూడా చేపిస్తామండి. ఆ వర్క్ చేపించడం మూలంగా నెలకి 10,000 నుంచి 15,000 రూపాయల దాకా బాబుకి ఎవ్రీ మంత్ స్టైఫండ్ కూడా వస్తుంది. అంటే 2 సంవత్సరాలు వర్క్ చేస్తాడు కాబట్టి అలా 2 సంవత్సరాలు దగ్గర 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయల దాకా సంపాదించే అవకాశం కూడా మేము కల్పిస్తుంది జరుగుద్ది. సంపాదన కంటే ఇంపార్టెంట్గా మంచి ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ వస్తుంది. దాని మూలంగా ఏంటంటే ఉద్యోగం రాగానే, అంటే కోర్స్ కంప్లీట్ అయ్యి ఉద్యోగం రాగానే చాలా బ్రహ్మాండంగా బాబు అతను పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తులసి గారు విజయవాడ నుంచి కాల్ చేస్తారు. తులసి గారు, మీరు ఏ కోర్సు గురించి తెలుసుకోవాలంటున్నారు అడగండి. సార్ నమస్తే. సార్ నమస్తే. తులసి గారు, మా పాప బీటెక్ అయింది సార్, ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ చేయాలనుకుంటున్నానండి. నెక్స్ట్ అబ్రాడ్ పంపించాలని ప్లాన్ లో ఉన్నాం సార్ మేము. ఓకే అండి. అవునండి, చాలామంది ఏంటంటే ఇవాళ రోజున అబ్రాడ్ వెళ్ళాలంటే ఇంజనీరింగ్ అయిపోయిన పిల్లలు ఎంఎస్ చదవడానికి వెళ్తారండి. ఎంఎస్ చదివే అక్కడ సెటిల్ అవ్వాలని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ చేయడం మూలంగా ఏంటంటే ఇండియాలోనే హోటల్ మేనేజ్మెంట్ చేయడం మూలంగా వీళ్ళకి తక్కువ ఖర్చుతో హోటల్ మేనేజ్మెంట్ అయిపోద్ది. అంటే మొత్తం కోర్సు 2 ఇయర్స్కి కలిపి మొత్తం 3 లక్షల రూపాయల కోర్సు అయిపోవటమే కాకుండా ఫస్ట్ ప్లేస్మెంట్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉందంట. సో ఆల్టర్నేట్గా ఇంజనీరింగ్ అయిపోయిన పిల్లలు చాలామంది అంటే ఫారెన్ వెళ్ళాలి అక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటున్న పిల్లలు ఆల్టర్నేట్ ఎంఎస్కి అక్కడ చదువుకుంటాకి వెళ్ళే బదులు, అంత ఖర్చు పెట్టి చదువుకుంటాకి వెళ్ళే బదులు హోటల్ మేనేజ్మెంట్ చదివితే మనం ఎలాగైనా మళ్ళీ ఫారెన్ వెళ్ళొచ్చు, ఫారెన్ ప్లేస్మెంట్స్ వస్తాయి అనుకుంటారు అని హోటల్ మేనేజ్మెంట్ వస్తున్నారండి. కానీ నేను చెప్పేది ఏంటంటే అలాంటి ఆశ ఉన్న పిల్లలు, అలాంటి కోరికలు ఉన్న పిల్లలు ఇక్కడికి వచ్చి మా దగ్గర జాయిన్ అవ్వాలి అంటే మాత్రం చాలా కష్టపడే గుణం ఉండాలండి. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అంటే మాత్రం కోర్స్ చదవటం పాస్ అయిపోవటం చాలా ఈజీ అండి. కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవాలంటే మాత్రం రెగ్యులర్గా కాలేజ్కి రావాలి, మంచి ప్రాక్టికల్స్ నేర్చుకోవాలి, అలాగే మేము ఇచ్చే ఇంటర్న్షిప్స్ కానీ లేకపోతే మేము ఇచ్చే పార్ట్ టైం జాబ్స్ కానీ రెగ్యులర్గా చేయాలి. డేకి 12 అవర్స్ నుంచి 14 అవర్స్ కష్టపడి చదువుకొని వర్క్ చేసే పిల్లలు మాత్రమే అంత బాగా షైన్ అవ్వగలుగుతారండి. అలాంటి పిల్లలు ఈ కోర్స్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. వాళ్ళు వెంటనే అంటే ఎక్కువ ఖర్చు లేకుండా వాళ్ళు చాలా తొందరగా ఫారెన్ వెళ్ళిపోయి బ్రహ్మాండంగా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఓకే సార్, మొత్తంగా ఎన్ని కోర్సులు ఉంటాయి అసలు? టోటల్గా హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఇందాక నేను చెప్పినట్టు డిగ్రీ ప్రోగ్రామ్ ఉంది, అలాగే ఆ డిగ్రీ ప్రోగ్రామ్లోనే 2 లెవెల్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ ఒకటి, బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఒకటి. బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీకి బీహెచ్ఎంకి ఏంటంటే డిఫరెన్స్, బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అయితే 2.5 ఇయర్స్ కాలేజీలో ఉండి చదువుకుంటారు, అలాగే 6 మంత్స్ ఇండియాలోనే ట్రైనింగ్ చేస్తారండి. అదే బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అయితే కనుక 2 ఇయర్స్ మన దగ్గర చదువుకుంటారు, లాస్ట్ 1 ఇయర్ సింగపూర్ పంపిస్తామండి. ఫస్ట్ 6 మంత్స్ అక్కడ చదువుకుంటూ అంటే ఒక సర్టిఫికేషన్ కోర్స్ చదువుకుని తర్వాత 6 మంత్స్ అక్కడ ఇంటర్న్షిప్ చేస్తారు. ఆ ఇంటర్న్షిప్ చేయడం మూలంగా స్టూడెంట్కి 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల దాకా స్టైఫండ్ వచ్చే అవకాశం కూడా ఉందండి. కానీ నేను చెప్పినంత ఈజీ కాదండి ఈ కోర్స్ చేయటం. అంటే ఈ కోర్స్ చేయాలంటే స్టూడెంట్లో చాలా మంచి ఫైర్ ఉండాలండి, చాలా బాగా కష్టపడే గుణం ఉండాలి, అన్నిటికంటే మంచి యాటిట్యూడ్ ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి, అలాగే మంచి ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. ఎందుకంటే ఈ కోర్స్ చేయాలంటే మాత్రం డేకి 12 గంటలు తక్కువ కాకుండా పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలాంటి పిల్లలే ఈ కోర్సులో చాలా సక్సెస్ఫుల్గా రాణించగలుగుతారు. ఈ కోర్సు కనుక చేసి బయటకు వస్తే ఫస్ట్ శాలరీయే అతనికి ఇంటర్నేషనల్ ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఆ ఇంటర్నేషనల్ జాబ్ కనుక వస్తే కనుక లక్షల్లో జీతాలు ఉంటాయండి. ఫస్ట్ శాలరీయే 1 లక్ష రూపాయలు ప్లస్ శాలరీస్తో ఉంటాయి అనమాట. అందుకని చెప్పి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకోవాలి అంటే కనుక 3 సంవత్సరాలకి ఇక్కడ 3 లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది. సో ఈ 3 సంవత్సరాల సమయం ఖర్చు కూడా చాలా ఎక్కువ. అలాంటి సీరియస్నెస్ ఉన్న పిల్లలు, అలాగే సీరియస్గా చదువుకుందాం అనుకున్న పిల్లలు మాత్రమే ఇలాంటి కోర్స్ తీసుకుంటే బాగా రాణించగలుగుతారండి. అంటే ఇప్పుడు ముఖ్యంగా విద్యార్థులు చాలా కోర్సులు ఉన్నాయి, అంటే ఎక్కువగా వేటి మీద ఏ కోర్సుల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు విద్యార్థులు? ఇవాళ రోజునండి చాలా మీరు అన్నట్టు చాలా ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి, అలాగే ఇంజనీరింగ్ మెడిసిన్ లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాగే ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ లైక్ బీఏ బీకామ్ బీఎస్సీ ఇలాంటి డిగ్రీ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయన్నమాట. కాకపోతే ఇవాళ రోజున పిల్లలకి చాలా మంచి అంటే జనరేషన్ దీన్ని చేంజ్ అవ్వడం మూలంగా వాళ్ళకి చాలా చాలా ఆసక్తి పెరిగిందండి. అంటే ఒక హోటల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఏవియేషన్ అవ్వచ్చు, ఫ్యాషన్ టెక్నాలజీ అవ్వచ్చు, డిజైనింగ్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, ఇలాగా అనేకమైన రంగాల్లో పిల్లలు వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు వాళ్ళ చదువును కూడా అలాగే ఎంచుకుంటున్నారన్నమాట. అలాగే పేరెంట్స్ కూడా చాలా మార్పు వచ్చింది అండి పేరెంట్స్ థింకింగ్లో కూడా. ఇంతకుముందు ఏంటంటే 20 ఇయర్స్ 25 ఇయర్స్ బ్యాక్ మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడా, మా అమ్మాయి మెడిసిన్ చదివిందా అనే ఒకటే ఈ రెండే ఉండే అనమాట. లేకపోతే ఆ రెండు కాకపోతే ఒక ట్రెడిషనల్ కోర్స్ లైక్ బీకామ్ బీఏ లాంటివి చదివించేవాళ్ళు. కానీ ఇవాళ రోజున పిల్లల యొక్క అభిరుచిని బట్టి, పిల్లల యొక్క స్ట్రెంగ్స్ని బట్టి, పిల్లల యొక్క ఇష్టాయిష్టాలను బట్టి వాళ్ళ కోర్సు ఎంచుకున్నా కానీ పేరెంట్స్ కూడా చాలా
బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న కోర్సు వాళ్ళకి ఇష్టానికి తగ్గట్టు ఉంటే కనుక వాళ్ళు డెఫినెట్గా లైఫ్లో బ్రహ్మాండంగా సెటిల్ అవుతారన్న అన్నది మనం గమనించడం జరిగింది. అందుకనే ఇవాళ రోజున చాలా ప్రోగ్రామ్స్ వచ్చినాయి అండి. ఒక హోటల్ మేనేజ్మెంట్ చదివితేనో, మేనేజ్మెంట్ చదివితేనో, లేకపోతే బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చదివితేనో ఉద్యోగాలు వస్తాయని నేను అనట్లేదు. ఏ చదువు చదివినా కానీ వాళ్ళు ఉద్యోగాలు వస్తున్నాయండి. కాకపోతే ఆ చదువుకు తగ్గట్టు ఆ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్తో పాటు ఆ ఏదైతే ఇండస్ట్రీకి వెళ్ళి వర్క్ చేయాలనుకుంటున్నాడో ఆ ఇండస్ట్రీకి తగ్గట్టు ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ సంపాదించగలగాలి. అలాగే అతను బాగా ట్రైనింగ్, అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ డే నుంచే ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా పర్ఫామ్ చేసే వాళ్ళనే కోరుకుంటున్నారు వాళ్ళ రోజున అందరూ ఎంప్లాయర్స్. అలాంటి పిల్లల్నే ఈ కంపెనీస్ కూడా తీసుకుంటున్నాయండి. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ అన్ని కాలేజీలు కూడా అన్ని స్టాప్ అయిపోయినాయి, మీరు ఏ విధంగా ఇస్తున్నారు అంటే క్లాసెస్ కానీ ఆన్లైన్ ద్వారా ఏమన్నా క్లాసెస్ జరుగుతున్నాయి? ఇది అందరికీ ఉన్న ప్రాబ్లం ఏనండి. ఇది యూనివర్సల్గా అన్ని ఆర్గనైజేషన్స్కి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, ముఖ్యంగా అన్ని ఆర్గనైజేషన్స్కి ఇది కామన్గా అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ వేవ్ అప్పుడు చూసాము ఆల్మోస్ట్ 6 to 7 months మనం ఆన్లైన్ క్లాసెస్ చెప్పాల్సి వచ్చింది. అప్పుడు కొంచెం కొత్తగా ఉండేది కానీ బట్ రాను వీ హ్యావ్ గాట్ ఎక్స్పీరియన్స్, దాంట్లో బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆన్లైన్లో కూడా స్టూడెంట్స్ని బాగా హ్యాండిల్ చేయగలుగుతాం, బాగా పాఠాలు చెప్పగలుగుతాం. కాకపోతే మాకున్న చిన్న ఇబ్బంది ఏంటంటే మా హోటల్ మేనేజ్మెంట్లో ప్రాక్టికల్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్కి డెఫినెట్గా కొంచెం ప్రాక్టికల్స్ మిస్ అవుతున్నారండి. బట్ ఈ సెకండ్ వేవ్ అయిపోయినాక ఇప్పుడు కొంచెం కేసెస్ కూడా తగ్గినాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 16 తారీఖు నుంచి క్లాసెస్ కూడా, అంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి, ఫైనల్ ఇయర్ వాళ్ళకి క్లాసెస్ రన్ చేయమని కూడా మాకు పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి మేము ఇమీడియట్గా స్టార్ట్ అవ్వగానే ఎక్కువగా ప్రాక్టికల్స్ మీదే మేము ఫోకస్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే థియరటికల్ పార్ట్ ఆల్మోస్ట్ బాగా కవర్ చేసాం ఆన్లైన్లో. సో ఆఫ్లైన్లో మాత్రం ఎక్కువగా కూడా ప్రాక్టికల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి డబల్ ద వర్క్, అంటే ప్రాక్టికల్స్ మీద డబల్ ద వర్క్ చేయించి వాళ్ళకి బాగా ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నామండి. డెఫినెట్గా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అనమాట, అంటే మాస్క్ ధరించి, సోషల్ డిస్టెన్సింగ్ ధరించి, అలాగే పిల్లలందరూ కూడా మా దగ్గరికి వచ్చే వాళ్ళు 18 ఇయర్స్ ప్లస్ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది చాలా వరకు. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుని మేము అన్ని క్లాసెస్ నడపడం జరుగుతుందండి. మనకి నెక్స్ట్ కాలర్ ఉన్నారు, నాగేశ్వరరావు గారు శ్రీకాకుళం నుంచి కాల్ చేశారు. నాగేశ్వరరావు గారు ఏ కోర్సు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఇప్పుడు విద్యార్థులకు కొత్త బ్యాచ్ అనేది మరి ఏమైనా స్టార్ట్ అయిందా? ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చి 16 తారీఖు నుంచి పాత బ్యాచెస్కి, అంటే ఇప్పుడు ఎవరైతే సెకండ్ ఇయర్లోకి వచ్చారో, ఎవరైతే ఫైనల్ ఇయర్లోకి వచ్చారో వాళ్ళ క్లాసెస్ రన్ చేయమన్నారండి. ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తుంది యూనివర్సిటీ కూడా. 18th నుంచి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయండి. సో అందుకని చెప్పి పిల్లలందరూ కూడా చాలా, అంటే వాళ్ళ రోజున చాలా ఆతృతగా ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఏజ్ పిల్లలు 18 నుంచి 22, 23, అంటే డిగ్రీ మాస్టర్స్ లెవెల్లో పిల్లలు వాళ్ళు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలని కోరుకుంటారండి. ఎందుకంటే కాలేజ్ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. సో అలాంటి పిల్లలందరూ కూడా వాళ్ళు కాలేజ్ మిస్ అవటం మూలంగా అదే చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు 16 తారీఖు ఎప్పుడు వస్తుంది అని చెప్పి. సో 16 తారీఖు నుంచి మేము క్లాసెస్ ఆఫ్లైన్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ 9th నుంచి కూడా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ఉంటున్నాయి. ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్, థియరటికల్ ఎగ్జామ్స్ వచ్చి 18th నుంచి ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అయితే స్టార్ట్ అయిపోతుందండి. కొత్త పిల్లలకైతే అకాడమిక్ క్యాలెండర్ September 1st కానీ 2nd కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఎప్పుడైతే గవర్నమెంట్ మనకి పర్మిషన్స్ ఇస్తుందో, అకాడమిక్ క్యాలెండర్ ఇస్తుందో, అప్పటి నుంచి కొత్త బ్యాచెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. కానీ ఈ లోపు స్టూడెంట్స్ అడ్మిషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటాం, బెటర్ అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, శివ గారు నల్గొండ నుంచి కాల్ చేశారు. శివ గారు మీరు ఏ కోర్సు తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. హాయ్ సార్. హలో శివ గారు, చెప్పండి. సార్ మాది ఇంటర్ అయిపోయింది సార్. ఓకే అండి. ఇంటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నాను సార్. ఓకే అండి. శివ గారు ఇంటర్ ఈ సంవత్సరమే కంప్లీట్ అయిందండి మీది? ఈ సంవత్సరమే కంప్లీట్ అయిందండి? ఓకే అండి. ఈ సంవత్సరమే కంప్లీట్ అయితే కనుక మీరు బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ చదవచ్చు అండి. మీరు ఇక్కడ నల్గొండ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి మీకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర మన కాలేజ్ ఉందండి. బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీకి సపరేట్ క్యాంపస్ ఉంటుంది దీనికి. ఈ క్యాంపస్లోనే మీకు 2.5 సంవత్సరాలు మీరు ఇక్కడే మీ ఉండి కాలేజీకి వచ్చి చదువుకుంటారు. లాస్ట్ 6 మంత్స్ మిమ్మల్ని మీకు ఇండస్ట్రీ ట్రైనింగ్ పంపిస్తామండి, అంటే హోటల్స్ పంపిస్తాం, 5-star హోటల్స్ కానీ, 5-star డీలక్స్ హోటల్ కానీ. అది కూడా మన హైదరాబాద్ కంటే కూడా చాలా దూరమైన ప్రదేశాలు, టూరిజం బాగా డెవలప్ అయిన ప్రదేశాలు, గోవా కానీ, ఆగ్రా కానీ, జైపూర్ కానీ ఇలాంటి ప్రదేశాలకు పంపించి మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఆ ట్రైనింగ్లో మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్తో పాటు స్టైఫండ్ కూడా ఇస్తారు. ఇకపోతే కోర్సుకు సంబంధించి మీకు మొత్తం బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, స్టేషనరీ కానీ, స్టడీ మెటీరియల్ కానీ, ఎగ్జామ్స్ ఫీజు కానీ, యూనివర్సిటీ ఫీజెస్ కానీ అన్నీ కూడా కాలేజే కట్టద్దండి. మీరు ట్యూషన్ ఫీజు తప్పితే మీరు ఇంకా ఎక్స్ట్రా 1 రూపాయి కూడా కట్టక్కర్లేదు. ఇంకా ఫైనల్ ఇయర్లో అంటే 5th సెమిస్టర్ కంప్లీట్ అవ్వగానే మీకు ఇంటర్నేషనల్ స్టడీ టూర్ ఉంటుందండి. ఇంటర్నేషనల్ స్టడీ టూర్ వచ్చి సింగపూర్ కానీ, దుబాయ్ కానీ, థాయిలాండ్ కానీ, మాల్దీవ్స్ కానీ తీసుకెళ్తాం. దానికి
కూడా మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదండి. దాంతా కూడా టోటల్గా మీకు ట్యూషన్ ఫీజులో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. మన దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి ఇది ఒక ఇంటర్నేషనల్ స్టడీ టూర్ అనేది ఫ్రీగా తీసుకెళ్తాం. హైదరాబాద్ నుంచి బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ వచ్చేదాకా మీకు ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఎయిర్ టికెట్ కానీ వీసా ఛార్జెస్ కానీ అన్నీ కూడా కాలేజే పెట్టుకుంటుందండి. అక్కడ స్టే కానీ అక్కడ ట్రావెల్ కానీ అన్నీ కూడా కాలేజే చూసుకుంటుంది. మీరు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదండి. ఈ మొత్తం 3 సంవత్సరాలకి కలిపి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. ఇది కూడా ఒకేసారి కట్టక్కర్లేదు. జాను జూన్లో అలాగా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి 60,000 రూపీస్ చొప్పున 5 టైమ్స్ కడతారండి. ఇప్పుడు విద్యార్థులకి కాలేజీలకు వచ్చే సిచ్యువేషన్ లేదు ప్రెసెంట్ అయితే, అంటే వాళ్ళ షెడ్యూల్లో ఏమైనా మార్పులు ఏమైనా ఉన్నాయంట? అంటే ఇవాళ రోజున లేదు కానివ్వండి, బట్ గవర్నమెంట్ కేసెస్ తగ్గటం మూలంగా పాండమిక్ సిచ్యువేషన్ కంట్రోల్ రావటం మూలంగా థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ అండి, చాలా బ్రహ్మాండంగా కంట్రోల్ చేశారు. సో మనకి ఇందాక నేను చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 16th ఆఫ్ ఆగస్ట్ నుంచి క్లాసెస్ పెట్టమంటున్నారు కాబట్టి మేము ఆఫ్లైన్ క్లాసెస్ రెడీ అయిపోతున్నాం. అలాగే వీఆర్ వెయిటింగ్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్ టు గివ్ ద పర్మిషన్స్ అండి. ఓకేనండి. సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఏ కోర్సులు అందిస్తుందో విద్యార్థులకి చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.